పడలే అంటూ జిల్లాల విభజన పూర్తి స్థాయిలో జరగకపోవడంతో డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్, డిఎంఎఫ్, ఎంపీ ల్యాడ్స్ వంటి వాటిపై తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్కి అధికారం ఉండలేదు. డిఎంఎఫ్ నిధులు రాజమహేంద్రవరం డివిజన్ పరిధిలోని, కాకినాడ జిల్లా కలెక్టర్ పరిధిలోని, కొవ్వూరు డివిజన్కి సంబంధించిన ఏలూరు కలెక్టరేట్ పరిధిలోనే ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ఏదైనా అత్యవసర పనిచేయించాలంటే కాకినాడ, ఏలూరు జిల్లాల కలెక్టరేట్లు అనుమతి తీసుకోవాలి అంటూ ఇప్పటికీ ఒక సిస్టంలోకి తీసుకురాలేదు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఏడాది అయినా కూడా అవ్వలేదు అన్నటువంటి. ఇకపోతే కలిసి పనిచేద్దామా వద్దా, పవన్ కళ్యాణ్ బీజేపీ నుంచి స్పష్టత కోరనున్న పవన్ ఢిల్లీలో మురళీధరంతో జనసేనని భేటీ. నేడు షా నడ్డాను కలిసే అవకాశం. రేపటి నుంచి బాబు పర్యటనలో 5 నుంచి 7 వరకు జోనల్ సదస్సులు, 12 నుంచి కృష్ణా జిల్లా పర్యటన అన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే నిధులు మళ్లించారా, మార్గదర్శి కేసులో రామోజీరావును ప్రశ్నించిన ఏపీసీఐడీ హైదరాబాద్లో విచారణ. ఎల్లుండి శైలజ కిరణ్ వంతు. రామోజీ విచారణ దృశ్యాలు జగన్ మీడియాలో ప్రసారం, అనుకూల ఛానళ్లు సోషల్ మీడియాలోనూ ప్రత్యక్షం అంటూ. మా సంస్థపై ఇప్పటివరకు ఒక్కరూ ఫిర్యాదు చేయలేదు, లక్షల మంది డిపాజిట్ల నమ్మకం మేము చూరగొన్నాం, తప్పులకు ఆస్కారం ఏమంటూ మార్గదర్శి చైర్మన్ వివరణ ఇచ్చారన్నటువంటి వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే రాహుల్కి